हाय फ्रेंड्स, वेलकम टू मम्मीज किचन। चाला रुचिकरमैन काकरकाय उल्लिकारान्नि एला तयार चेसुकोवालो चूपिंचबोतुन्नानंडि। जनरल गा काकरकायनि चेदुगा उंटुंदनि चाला मंदि तिनडं मानेस्तू उंटारु, కానీ కాకరకాయలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. కనీసం వారానికి ఒక్కసారైనా ఈ కాకరకాయని ఏదో ఒక రూపంలో మనం తీసుకుంటే మనకు హెల్త్కి ఎంతో మేలు చేస్తుంది. ఇప్పుడు ఆ తయారీ విధానం ఏంటో ఇక్కడ మనం చూద్దాం. ముందుగా వచ్చేసి ఉల్లిపాయని పేస్ట్ చేసుకోవడానికి ఇలా ఒక మిక్సీ జార్ తీసుకోవాలండి. ఇందులో వచ్చేసి ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు అనేది యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ వచ్చేసి 1/4 కిలో వరకు ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేస్తున్నాను. ఇలా ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేసిన తర్వాత ఒక 10 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకొని ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర అనేది యాడ్ చేసుకోవాలండి. అలానే 1/4 టీ స్పూన్ పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత కారం అనేది యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ మీ క్వాంటిటీ ప్రకారం మీరు కారం అనేది యాడ్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఉప్పు కలిపిన కారంనే యాడ్ చేస్తున్నాను, సపరేట్గా ఉప్పు చూపించట్లేదండి. ఇలా ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత దీన్ని ఫైన్ పేస్ట్ లాగా ఇక్కడ నేను మీకు చూపించే విధంగా ఇలా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకొని కాకరకాయలు శుభ్రం చేసుకుని ఇలా 3 ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత మధ్యలోకి ఇలా ఘాట్ పెట్టుకోవాలండి. అన్నీ ఇదే విధంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత వీటిని డీప్ ఫ్రై అనేది చేసుకోవాలండి. ఇక్కడ నేను డీప్ ఫ్రై కోసం ఆయిల్ రెడీ చేసి పెట్టుకున్నాను. ఆయిల్ కూడా హీట్ ఎక్కింది. ఇప్పుడు ఇందులో వచ్చేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలన్నీ ఇందులో వేసేసుకోవాలండి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని బాగా కలిపోతూ డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువ మాడనివ్వకూడదు. కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత మొత్తం డీప్ ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను మీకు చూపిస్తాను, చూడండి ఎలా వచ్చాయో. ఇలా వచ్చిన తర్వాత ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇలా వస్తే సరిపోతుంది, ఇంకా బాగా డీప్ ఫ్రై చేసుకోకూడదు. ఇలా డీప్ ఫ్రై అయిన తర్వాత ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కల్ని పక్కన పెట్టేసుకొని మళ్ళీ సేమ్ ప్యాన్లో వచ్చేసి కొద్దిగా ఆయిల్ అనేది తీసేసుకొని మనం ఏదైతే చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని కొద్దిగా ఆయిల్లో వేసేసుకోవాలండి. ఇక్కడ నేను మీకు చూపించే విధంగా ఈ పేస్ట్ని మొత్తం ఈ ఆయిల్లో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోకి మళ్ళీ మంటని అడ్జస్ట్ చేసుకొని లో ఫ్లేమ్లో ఈ పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేస్తూ ఉండాలండి. ఇక్కడ ఉల్లిపాయ పేస్ట్ మొత్తం పచ్చివాసన పోయిన తర్వాత ఇలా వస్తుందండి. ఇలా వచ్చిన తర్వాత ఇందులో వచ్చేసి మనం ఏదైతే డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను, చూడండి. ఇదే విధంగా కాకరకాయ ముక్కల్ని యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ బాగా కలుపుతూ ఒక 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ నేను మీకు చూపించే విధంగా ప్రాసెస్ మొత్తం అనేది చేసుకోవాలి. ఇక్కడ కాకరకాయకి ఉల్లిపాయకి మొత్తం కారం పట్టేసిన తర్వాత ఇక్కడ కలర్ అనేది ఇలా చేంజ్ అవుతుందండి. ఇలా వచ్చేంత వరకు మనం ఇక్కడ మనం ఫ్రై చేస్తూనే ఉండాలి. ఇందులో ఎలాంటి వాటర్ అనేది యూజ్ చేయకూడదండి. ఇలా వస్తే సరిపోతుంది. ఇక్కడ మనకు కర్రీ అనేది రెడీ అయిపోయింది కాబట్టి ఇదంతా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. సరే కదా ఫ్రెండ్స్, ఎంత సింపుల్గా టేస్టీగా కాకరకాయ ఉల్లికారాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇలా తయారు చేసుకుంటే చాలా రోజుల వరకు నిలువ ఉంటుందండి. ఇలా నేను చూపించిన ప్రకారం ట్రై చేసి పెట్టండి, అందరూ బాగా ఇష్టపడతారు. మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, బాగా నచ్చితే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కు రిలేటివ్ షేర్ చేసి ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.